రాహుల్ రాజీనామా చేశాడో లేదో అప్పుడే భజన బ్యాచ్ బరిలోకి దిగింది. ఆరతులు పడుతుంది. మన ఉత్తముడు ఏమంటున్నాడో చూడండి. ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీ బాసు గుడ్ బై చెప్పేశాడు, నెక్స్ట్ ఏంది? ఇది నిజంగా మేమందరం కూడా ఒక షాక్ లోనే ఉన్నాం. షాక్ లోనే ఉండండి, ఈలోగా ఆయన ఫారెన్ చెక్కేస్తాడు. చాలా ఇది బాధతో మాట్లాడుతున్నాం. రాహుల్ రాజీనామా చేశాడనే లేక నువ్వు కూడా చేయాల్సి వస్తుందనే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ కార్యకర్తలైన నాయకులని కలిపి ఉంచడానికి గాంధీ కుటుంబం యొక్క నాయకత్వం అత్యవసరం. ఇట్లాంటి బంక బ్యాచ్ని తప్పించలేక తనే తప్పుకున్నాడంట. రాహుల్ గాంధీ గారు చెప్పిన భావాలు, వారు చెప్పిన ఆలోచనలతో పూర్తిగా ఏకీభవిస్తూ నువ్వు కూడా రాజీనామా చేసేయొచ్చుగా. నీ రాజీనామా కోసం రేవంత్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. అందరూ కూడా కొంత ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఏకపక్షంగా ఉన్నారు. మీరు మాత్రం గెలుస్తామని కళ్ళగన్నారు అంతేగా అనే విషయాన్ని కూడా అందరం అర్థం చేసుకోవచ్చు. అందుకే జనం మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు. కానీ రాహుల్ గాంధీ గారికి మేము మళ్ళీ మనం చేస్తున్నాం అంటే, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం, కాంగ్రెస్ పార్టీకి మీరు అవసరం. ఆయనకి మాత్రం ఏ అవసరమూ లేదంట, అందుకే తప్పుకున్నాడే. ఈ 29 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఐకమత్యంతో సమిష్టి కృషితో ఈ సంక్లిష్ట సమయంలో ముందుకు తీసుకుపోవడానికి గాంధీ కుటుంబంలోనే రాహుల్ గాంధీ గారే వారు పునరాలోచన చేయాలని చెప్పి నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భజన మొదలైంది బాబోయ్. ఇదిగో రాహుల్, వీళ్ళు వదలరుగానే నువ్వే